శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్త గ్రహాధిప అపాంనిధే జగద్రక్షక భూతభావన భూతేస భాస్కర పరాయణ హర అచింత్య విశ్వసంచార విభో హే ఆదిభూతేస ఆది ఆదిమధ్యాంతరహిత భాస్కర ఓ జగత్పతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను ముందుగా మీకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రథసప్తమి పూజ నేను ఇలా చేసుకున్నాను ముందుగా ఇవన్నీ తెచ్చుకొని చక్కగా మంచి శుద్ధ జలంతో కడిగి అన్నీ రెడీ చేసుకున్నాను బియ్యం బెల్లం నెయ్యి అలాగే మనం పాలు పొంగిస్తాం కదా దానికోసం ఒక ఇత్తడి పాత్ర తర్వాత పాలు ఆవు అండి ఇవి చేసుకొని మీరు కూడా చేసుకున్నారని నేను అనుకుంటాను వీలైతే మీరు చేసిన ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లోనైతే పెట్టండి ఇవన్నీ ముందుగా వేకుజామునే సూర్య సూర్యోదయానికి పూర్వమే లేచి రేగుపళ్ళు రేగాకులు జిల్లేడాకులు పెట్టుకొని తల మీద మంత్రం చదువుకొని స్నానం చేసుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాను అలాగే గోధుమల దీపారాధన కూడా తయారు చేసుకున్నాను ఇవన్నీ ముందుగా తయారు చేసుకునేవి అలాగే అరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి ఫోటోను కూడా రెడీ చేసుకున్నాను నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాలు పొంగించి పూజ అయితే నేను చేసుకున్నాను చేసుకొని రథసప్తమి కథ కూడా కథ కోసం పుస్తకం కూడా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనము సూర్యనారాయణమూర్తికి ఎదురుగా కదా పాలు పొంగిస్తాము బయట ఇలాగ జేగురుతాలికి ముగ్గు పెట్టుకొని పిడకలు అవి కూడా ఆవు పిడకలు అనమాట అవి రెడీ చేసుకున్నాను రెడీ చేసుకుని పాలు పొంగించడం కోసం చాలా ఈరోజు రథసప్తమి చాలా విశేషమైన రోజు ఇలా పొయ్యి పెట్టి అక్షంతలేసి పిడకలు పెట్టుకొని పాలు పొంగించడం కోసం అయితే రెడీ చేసుకొని సూర్యనారాయణ మూర్తికి ఎదురుగా ఎనిమిదిన్నర తరువాత అయితే నేను ఈ పాలు పొంగించే కార్యక్రమం అయితే చేసుకున్నాను మీరందరూ కూడా పాలు పొంగించారనుకుంటాను ఇది ఉన్నవాళ్ళే చెయ్యాలి అని ఏం లేదండి సో ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి ఎవరమైనా పాలు పొంగించి చేసుకోవచ్చు ఇలా పిడకలు ఆనవైతే లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని పాలు పొంగించుకొని పరమాణం తయారు చేసి సూర్యనారాయణ మూర్తికి అరికిమిచ్చి మనము తయారు చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు రథసప్తమి ఇలా చేసుకున్నాను ఈ సూర్యనారాయణ మూర్తి రథసప్తమి రోజు సూర్య జయంతి అని అంటారు ఇలాగ దూపం దీపం నైవేద్యాలు పాలు పొంగించే ప్రసాదము అవి సూర్యదేవునికి పెట్టి నమస్కారం చేసుకొని మనసులోని కోరిక చెప్పుకుంటే చాలా మంచిది మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్యం కదా ఆరోగ్య ప్రదాత సూర్యదేవుడు ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారే ఉండ అంటే అందుకు కారణము సూర్యుడే ఈ కారణంగానే సూర్యభగవానుడిని మనము కనిపించే దేవుడు అని అంటాము పాలు పొంగుతున్నాయి ఆ హిందూ సాంప్రదాయం ప్రకారము ఈ సూర్యారాధనకు ఎంత విశిష్టత అయితే ఉంది ముఖ్యంగా భక్తులందరూ సూర్య జయంతి రోజు సూర్యనారాయణమూర్తికి ఇలా పాలు పొంగించి ఆవు పిడకలతో పాలు పొంగించి అలాగే రథాలు కూడా తయారు చేసి దీపం దూపం నైవేద్యాలతో సూర్యదేవిని ఆరాధిస్తారు శుక్ల పక్షము సప్తమి తిదినాడు ఈ పర్వదినాన్ని అయితే జరుపుకుంటారు సూర్యనారాయణమూర్తి జయంతిగా అలాగే సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుండే ప్రారంభము మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారనమాట అలాగే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలని చెప్తారు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు గాయత్రి త్రిష్ణు జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడని చెప్తారు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులలో ప్రయాణిస్తారు సూర్యనారాయణమూర్తి ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుందంట సూర్య జయంతి అంటే సూర్యుడు సూర్యుడు సాగించే ప్రయాణం అనమాట సూర్యుడు రథాన్ని ఎక్కించి సూర్యుడు సాగించే ప్రయాణాన్నే సూర్య జయంతి అని అంటారు అలాగని సూర్యుడు పుట్టినరోజు అని కాదంట సూర్య జయంతి అంటే సూర్యుడు రథాన్ని ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందట అందుకు దీనిని సూర్య జయంతి అని అంటారు ఇలాగా దూపం దీపం నైవేద్యాలు అన్ని దేవుడికి సమర్పించుకొని పాలు పొంగించి ఇది బెల్లం అనమాట పాలు పొంగే కదా అది ఉడికాక మనం బెల్లం వేయాలి అందులోన ఓన్లీ ఆవు పాలు అనమాట మంచి చిక్కటి పాలు అందులో బెల్లం వేస్తే అది పరమాన్నము అమృత పరమాన్నములా తయారవుతుంది ఇదే మనము సూర్యభగవానుడికి నివేదన చేస్తాము అలాగే పళ్ళు అన్నీ కూడా సమర్పించుకుంటాము సూర్యభగవానుడికి మీరందరూ చేసుకున్నారనే నేను అనుకుంటాను అయితే ఈ మాఘమాసంలో మాఘ మగ అంటే పాపము లేనిది అని అర్థమంట పుణ్యాన్ని ప్రసాదించే మాసము కాబట్టి ఈ మాసానికి మాఘమాసం అని అంటారు ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత నేనైతే ఇగో గోధుమల దీపారాధన కూడా చేసుకున్నాను గోధుమల దీపారాధన అది ఆ గోధుమల దీపారాధన ఎలా చేయాలంటే ఒక పళ్ళింకి బొట్లు పెట్టుకొని ఏడు జిల్లేడాకులు తెచ్చి చుట్టూతా పెట్టి మూడు గుప్పిళ్ళు గోధుమలు పోసి ఏడు ఒత్తులు పెట్టి సూర్యభగవానుడికి ఈరోజు గోధుమల దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే సూర్య అష్టోత్తరం చదువుకొని మా రథసప్తమి వ్రత కథ కూడా చదువుకున్నాను స్వామికి దూపము దీపము నైవేద్యాలతో స్వామి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడు స్వామి అని అయితే దండం పెట్టుకొని అలాగే సూర్యుడికి మేడ పైకి వెళ్ళి మూడు దోషలు అర్ఘ్యం కూడా ఇచ్చుకొని వచ్చి నేను ఈ పూజ కథ వ్రత వ్రతము అంతా అయితే నేను చేసుకున్నాను ఇలాగా ఏడు ఒత్తులు వేసుకుని గోధుమల దీపారాధన ఈ రథసప్తమి రోజు చేసుకుంటే విశేషమైన ఫలితము మనకి ఏడాదంతా మనకి ఆరోగ్యంగా ఉంటాము సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని చెప్తారు ఇది అరసవిలి సూర్యనారాయణమూర్తిది అనమాట ఈ పూజ అంతా అయింది కదా ఇది అయ్యాక మేము ఈవినింగు స్వామివారి వారి అయితే వెళ్తాము మాకు ఆ అవకాశం స్వామి కల్పించారు అది నేను అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాత సూర్యారాధన చేసుకొని ఆ పొంగించిన పొంగలు కూడా అక్కడే పెట్టి చిక్కుడాకులలో పొంగలి ప్రసాదం వేసి అలాగే గోధుమల దీపారాధన చేసుకొని స్వామికి ఏవో మనకి అవైలబుల్గా ఉండే పళ్ళు నైవేద్యాలుగా పెట్టుకొని అలాగే తర్వాత మనము రేగుపళ్ళ రథం ఒకటి చిక్కుడుకాయల రథం ఒకటి చేసి పెట్టి స్వామికైతే మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకొని హారతి కూడా ఇచ్చుకున్నాను మీరు అందరూ చేసుకున్నారని నేను అనుకుంటాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి మంగళహారతలు కూడా ఉంటాయి అలాగే అన్నమాచారి కీర్తనలు కూడా ఉంటాయి అలాగే ఏ తిథికి సంబంధించిన వ్రత కథలు కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే